ఈ తరానికి ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ క్రీస్తు సంఘం మీద భవిష్యత్ తరాల్లో ఎవరైనా యువకులు నిలబడితే వారి సువార్త భద్రముగా ఉండాలి అంటే ముందుగా పుట్టిన మనం, పెద్దలమైన మనం సరి అయిన పునాది వేసి వెళ్ళిపోవాలక్కడుంటే. మనం వేసిన ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే దాని మీద గడ్డితో కట్టేవారు వస్తారు. మనం వేసిన పునాది సరిగ్గా లేకపోతే దాని మీద చెక్కలతో కట్టేవారు తయారవుతారు. అలాంటిది సంఘానికి జరగకుండా ఉండాలి అంటే సత్యం చెప్పడమే కాదు, అసత్యమేటో కూడా విశ్వాసి బాగుగా ఎరగాలి. ఎగ్జాంపుల్కి బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వారు దొంగ నోట్ని ఈజీగా పసిగడతారు, కావాలంటే అడగరు. ఎందుకు? వారికి ఒరిజినల్ నోటుతో బాగా అలవాటు ఉంటుంది కనుక. వారు లెక్కడుతున్నప్పుడు టకేలు మనీ దొంగ నోట్ అని తీసి పడేస్తారు పక్క. ఒరిజినల్ అనే సత్యముతో మనకు అనుభవం ఉన్నప్పుడు ఫేక్ ఏంటో మనకు తెలుసు. సత్యం ఏంటో మనకు తెలియలేనప్పుడు అసత్యం ఏంటో మనకు తెలియదు. బాధపడవలసిన విషయం ఏంటంటే నిజమట గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. క్రిస్టియానిటీలో అదే జరుగుతుంది. ఒక పెద్ద ఆయన అన్నట్టుగా మంచి మాట నాకు నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇక్కడ కీబోర్డు ప్లే చేస్తున్నారు అనుకోండి, అది రాంగ్ స్కేల్లో వెళుతుంది అని విన్నవాడు చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలడు? నా కీబోర్డ్ వచ్చినప్పుడు. ఏది వాయించినా భలే ఉందన్నావంటే నీకు అది అసలు సంగతి. ఒక సింగర్ పాడుతున్నప్పుడు ఈ పదాలు ఇలా నొక్కకూడదు, ఇక్కడ వాకల్ పెరగాలి అని నేను ఎప్పుడు రేట్ చేయగలిగిన పాయింట్, నాకు సింగింగ్ మీద అవగాహన ఉన్నా. సొసైటీలో ఒక తప్పుడు బోధ జరుగుతూ సంఘం జోగుతున్నప్పుడు ఇది రాంగ్ వే అని నేను ఎట్లా చూడగలను? బైబిల్ నాకు తెలిసినప్పుడు. నీకు ఏది చూసినా విడ్డూరంగా ఉందంటే అసలు నువ్వు మాకు విడ్డూరం. నీకు అర్థమవుతుందో లేదో, నీకు ఏది అర్థం కావట్లేదంటే అటు బైబిలు తెలియదు, అసలు నీ గురించి కూడా నీకు సరిగ్గా తెలీదు. పేరుకి మనం ఏంటో తెలుసా? ఐఎమ్ క్రిస్టియన్ బిలీవర్స్. తప్పదే, ఇది ప్రమాదపు అంచున జోగుతున్న ప్రమాదపు పరిస్థితి. కనుక జాగ్రత్త.